లక్కంపేట రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నారు. నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో దళితులు ఎక్కడా అభివృద్ధి చెందలేదన్నారు. దళిత కాలనీలో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. అక్కంపేట గ్రామం వేదిక మీద రావిచెట్టు కింద పూజమ్మ తల్లి సాక్షిగా తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరైనా రాండి, బండి కట్టుకొని రాండి, బస్సు కట్టుకొని రాండి, అక్కంపేట గ్రామం తిరగండి. కేసీఆర్ చేతుల ఎంత వంచన కూరైందో, ఎంత నిర్లక్ష్యానికి లోనైందో, ఎంత ఈడ పేదోళ్ళు కష్టపడుతుందో, ఎంత ఇక్కడ ఉండే వాళ్ళ మీద అక్రమ కేసులున్నాయో, ఈ ఊర్లో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఇచ్చిందా, ఈ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా, ఇంటికో ఉద్యోగం ఇచ్చిందా, మీ ఊర్లో పసుల దావకైనా కట్టిందా, మనుషుల దావకైనా కట్టిందా, జూనియర్ కాలేజ్ పెట్టిందా, ఇంటికో నల్ల ఇచ్చిందా, మరి ఏమి అయినా సన్నాసిన కొట్టుకుని చెప్పు తీసుకొని కొట్టాలనా లేదా మీరు చెప్పండి. చెప్పు తీసుకొని కొడతాను వాళ్ళందరూ చెప్పులు లేపండి పైకి, అప్పుడు కానీ మనకి సిగ్గురాదు. చేతి కాదు చెప్పు పైకెత్తండి, మా యువకులను అడుగుతున్నా చెప్పే పైకెత్తనా, గడెత్తిండా కెమెరా అక్కడ ఎంత చెప్పు. మా వాళ్ళు అందరు కూడా చెప్పులు పైకి తీసారు కేసీఆర్ ను కొట్టనికే. జయశంకర్ ఊర్లో రావిశెట్టి కింద మా అక్క కూడా మా ఆడబిడ్డ తీసింది, ఇక్కడ చూడండి మంచి రంగుల చెప్పు తీసింది. జయశంకర్ గారు ఊరినే రెవెన్యూ గ్రామంగా మార్వలేదు, పక్క శివారు పేరు చెప్పుకొని బ్రతకాల్సిన పరిస్థితి గ్రామానికి దాపురిచ్చిందంటే కేసీఆర్ ను దేంతో కొట్టాలనో ఈ గ్రామ యువకుల్నే ఆలోచన చేయమని అంటున్నా. వరంగల్లో ఉన్న ఈ గ్రామాన్ని తీసుకెళ్లి పక్కన కలిపిండు, హనుమకొండలో తీసుకుపోయి కలిపిండు, అంతేనా? వరంగల్లో ఉంటే తీసుకుపోయి హనుమకొండలు కలిపిండు. మా యువకులు చెప్తారు ఆ పక్క ఊరు వరంగల్ మా తీసుకెళ్లి హనుమకొండలు కలిపిండు అని. ఎందుకయ్యా నీకంత కక్ష? జయశంకర్ గారి పేరు మీద ఎందుకంత కక్ష? ఆ ఊరి మీద ఉన్న ప్రజలకు ఎందుకంత కోపము? వాళ్ళ మీద ఎందుకు ఇంత పగ సాధిస్తున్నావు అని నేను కేసీఆర్ ని అడుగుతున్నా. వీళ్ళు చేసిన పాపం జయశంకర్ గారు పుట్టిన ఊర్లో పుట్టడమా? వీరు చేసిన పాపం జయశంకర్ గారు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేయడమా? వీరు చేసిన పాపం ప్రొఫెసర్ జయశంకర్ లక్షలాది మందిని ఉద్యమం వైపు నడిపించి తెలంగాణ విముక్తి కలిగించడమే వీళ్ళు చేసిన ద్రోహమా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ గ్రామం మీద కక్ష కట్టినావు? ఎందుకు ఈ పేదోళ్ళ మీద పగ సాధిస్తున్నావు? ఎందుకు ఈ పేదోళ్ళ బతుకులు ఇంకా 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 క్షీణించిపోయే విధంగా నీ పరిపాలనలో ఉన్నది, ఆ పేదోళ్ళ మీద కేసులు పెడుతున్నావు అని చెప్పి నేను కేసీఆర్ ను ప్రశ్నిస్తుంది గ్రామం నుంచి. మిత్రులారా, అందుకే ఇక కేసీఆర్ ను అడుక్కునేది లేదు. రైతుల కోసం మేము మొత్తం 1 కోటి ఎకరాల మాగాణం చేసినా, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినా, ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా దిగుబడి తెలంగాణలో వస్తుంది అని అంటుంది. నేను అడుగుతున్న కేసీఆర్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 8400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకంలో 2000